నెల్లూరు జిల్లా కలువాయి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎరుకుల కులస్తులు ధర్నా చేశారు. బడియుడు పిల్లలతో కలిసి తల్లిదండ్రులు బస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీగా వచ్చి కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. కుల సర్టిఫికేట్లు మంజూరు చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని తల్లిదండ్రులు వాపోయారు. పిల్లలను బడికి పంపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ స్వర్ణకు కోర్టు ఆదేశాలను చూపారు. అనంతరం ఆమెకు అర్జీ ఇచ్చారు. నా పేరు గురునాథ పించలపల్లయ్య. నేను ప్రస్తుతం టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా పనిచేస్తున్నాను. అయితే ఇక్కడ ఈరోజు ఈ పిల్లలందరూ ఒకసారి మీరు గమనించాలి. గత 23 సంవత్సరాలుగా ఈ పిల్లలకు కానీ వీళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎటువంటి క్యాస్ట్ ఎరుకుల సర్టిఫికేట్లు ఇవ్వలేదు. ఎందుకని ఇవ్వలేదంటే గురునాథం నాగులు అనేటి ఇంటి పేర్లు ఈ కులానికి సంబంధించినవి కాదు, అందువల్ల మేము ఇంటర్లకు ఇవ్వడం లేదని చెప్పని ఎంఆర్ఓ గారు అంటున్నారు. అయితే దాని మీద 2001లో శ్రీ గౌరవ డైరెక్టర్ ఆఫ్ వెల్ఫేర్ ఐఏఎస్ గారు శ్రీ పుష్ప సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ అధికారి ఈ గురునాథం నాలుగు అనేటి ఎస్టీ ఎరుకల కిందకు వస్తాయని చెప్పని ఆర్డర్ కాపీ ఒకటి జారీ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ఆర్డర్ కాపీ జారీ చేసిన తర్వాత వీటిని ఆధారంగా చేసుకొని మా కుల వృత్తులు వీటన్ని ఆధారం చేసుకొని మేము గౌరవ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. 25/4/2001లో గౌరవ హైకోర్టు ఇంటీరియర్ మాటర్ రిలీజ్ చేసింది. ఏమనంటే చదువుకునే పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఈ క్యాష్ సర్టిఫికేట్లు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పని హైకోర్టు ఒక ఆర్డర్ని రిలీజ్ చేసింది. అయితే 2-3 సంవత్సరాల పాటు దాన్ని ఇక్కడ అమలు చేశారు. తర్వాత దాన్ని అమలు చేయకుండా మీ కోర్టులో ఉంది మీ కేసు మేము ఇవ్వమని చెప్పని కొట్టేస్తున్నారు. ఎవరు కూడా చదువుకోని పరిస్థితి ఉండడం వల్ల ఈ కరువై గ్రామంలో ఇది జరుగుతుంది. మూడోది ఏంటంటే ఈ కేసు 6 సంవత్సరాలు జరిగిన తర్వాత 2007 ఖచ్చితంగా వీళ్ళకి ఎటువంటి ఎంక్వైరీ లేకుండా క్యాష్ సర్టిఫికేట్ మంజూరు చేయమని చెప్పని గౌరవ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయితే ఎవరు చదువు లేని కారణంగా ఎవరికి తెలియని కారణంగా వీళ్ళేం చేశారంటే పోయి అడిగితే మీ కోర్టు కేసులో ఉంది కోర్టులో ఉంది కాబట్టి మేము ఏమని చెప్పని ఆ కాగితాలు బుట్ట దాఖలా చేసేసి అసలు ఎటువంటి పరిస్థితులు ఏం పట్టించుకోకుండా వాటిని ఓవర్లుక్ చేస్తున్నారు. తరువాత మేమందరం కలిసేసి ఎక్కడ మా కుల సంఘాలైనటువంటి సంఘాల దగ్గరికి వెళ్తే వాళ్ళు గ్రీవెన్స్ పెట్టారు. ఎవరికి? కుంభారవిబాబు ఎస్టీ కమిషన్కి. వీళ్ళు ఆ కుంభారవిబాబు గారు ఒక కమిషన్ లెటర్ ఇచ్చారు. ఏమని అంటే వీళ్ళు కూడా మా ఊళ్ళను వీళ్ళని కూడా ఎంక్వైరీ చేసి మాకు వాళ్ళకి క్యాష్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పని తెలియజేశారు. అయితే ఇక్కడికి వచ్చింది ఆర్డర్. కానీ వీళ్ళేం చేస్తారంటే ఉన్నది లేనిది గెజిట్ ఉన్న కులమో లేని కులమో అసలు ఏ ఎంక్వైరీ లేకుండా అసలు వాళ్ళు కాదా వాళ్ళు ఉంటుందని ఏం తెలియకుండా వీళ్ళు కాదు మేము ఏమని చెప్పని అందరినీ పక్క దోసేస్తున్నారు. అంటే 23 సంవత్సరాల నుంచి ఈ పిల్లలకి క్యాష్ సర్టిఫికేట్ లేవు, ఒక ప్రభుత్వ పథకాలు అందవు, ఎందుకు లేకుండా అందరూ కూడా చిత్కా తలంపుకొని పోతున్నారు. అయితే పక్క మళ్ళాలంటే ఆత్మకూరు కానీ పదవకూరు కానీ సంఘం కానీ సరే ఇవన్నీ కూడా క్యాష్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. అయితే ఎందుకు ఇస్తున్నారంటే గౌరవ హైకోర్టు ఆర్డర్లో వాళ్ళందరూ గౌరవిస్తారు. ఒక మా ఈ కలవ మళ్ళీ మాత్రమే హైకోర్టు అది కూడా ఏంది మన పేరు ఉండేది అందరూ కూడా బాబు కృష్ణయ్య చిన్నయ్య వీళ్ళందరూ కూడా కలువాయ గ్రామవాసులు. వీళ్ళే హైకోర్టుకి వెళ్ళారు, వీళ్ళు కోర్టు గెలుచుకొని వచ్చారు. కానీ వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి చదువు లేదు, ఏం చేయాలి వీళ్ళకేం తెలియదు అని ఒకే కారణం తరిమే చెప్పాలని చెప్పని చేస్తున్నారు. మరి ఈ విధంగా అందరూ చచ్చిపోవాల్సిందా? చచ్చిపోయిన తర్వాత ఇస్తారా? అసలు వాళ్ళ కులం లేకుండా చచ్చిపోవాలనా అనేది అర్థం కావట్లేదు. దానికే మేమేమంటే ఎండాస్మెంట్ ఇవ్వండి, మళ్ళీ మేము కోర్టు వద్ద తెచ్చుకుంటాం ఏదో చేస్తాం అంటే అది కూడా రాసేవారు. ఏ సమాజం అసలు మీ క్యాష్టే కాదండి, అసలు క్యాష్ ఎలా నిర్ధారిస్తారు? వాళ్ళు చేసేటువంటి కుల వృత్తుల ఆధారంగా ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. వీళ్ళు ఏ క్యాష్ ఎలా నిర్ధారిస్తారు? ఎరుకుల కులస్తుల యొక్క ప్రధాన గుర్తి ఏంది? మన గ్రామంలో కూడా ఏంది? పందులు మేపుకుంటే పాములు అనుకున్నారు. యాక్చువల్ గా ఎరుకుల కులస్తుల యొక్క ప్రధాన గుర్తి పందులు మేపడం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి